ఏడుకొండలవాడి సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన మోడీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాలను విభజిస్తే ఆ రాష్ట్రాల సమస్యలు కాంగ్రెస్ నాయకత్వం పరిష్కరించిందని రేవంత్ గుర్తు చేశారు. ఏపీ తెలంగాణ సమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రధాని కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారని విమర్శించారు రేవంత్. ఢిల్లీని తలదన్నే, ఢిల్లీ చిన్నబోయే విధంగా ఆంధ్రప్రదేశ్ కు రాజధానిని నిర్మించే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పినరు. కానీ ఈ రోజు వరకు ఎలాంటి సహకారం అందించడం లేదు. అటు రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ఇతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు అందిస్తున్న సహకారం ఏమాత్రం అందించలేదని చెప్పి మీ ఎన్డీఏలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మీకు నిరసన తెలుపుతూ మీ ప్రసంగానికి అడ్డు తగులుతుంటే, పార్లమెంటును స్తంభింపజేస్తుంటే, పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందల నిరసన తెలుపుతుంటే, మీరు నిగ్రహం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం సమంజసమా అని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నా. మీరు ఢిల్లీని తలదన్నే, ఢిల్లీ చిన్నబోయే విధంగా ఆంధ్రప్రదేశ్ కు రాజధానిని నిర్మించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పినరు. కానీ ఈ రోజు వరకు ఎలాంటి సహకారం అందించడం లేదు. అటు రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ఇతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు అందిస్తున్న సహకారం ఏమాత్రం అందించలేదని చెప్పి మీ ఎన్డీఏలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మీకు నిరసన తెలుపుతూ మీ ప్రసంగానికి అడ్డు తగులుతుంటే, పార్లమెంటును స్తంభింపజేస్తుంటే, పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందల నిరసన తెలుపుతుంటే, మీరు నిగ్రహం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం సమంజసమా అని చెప్పి నేను ప్రధానమంత్రి